Hi friends, నేను మీ గుంటి నాగరాజు అత్తగారింటికి పోతున్నాం. పోయే ముందు ఒక చిన్న వార్నింగ్ వీడియో ఫ్రెండ్స్. మా యామ ఫుల్ వర్షం వస్తుంది ఘోరంగా. ఊరికి వద్దు 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 అంటే ఎనదా ఎనలా చూడు. పిల్లగాడిని తీసుకొని ఇంత దూరం 60 కిలోమీటర్లు పోవాలంటే ఒకటే మారుతుంది, ఆడాకుంటా ఆడాకుంటా అంత అదే వాడు తడితే పరిస్థితి ఏంది? తడితే పరిస్థితి కాదు చెప్పు. మబ్బుందా? కాదు కదా, ఇప్పుడు మీ ఇంటి అంత పిక్కతనేది ఏంది మీ ఇంటి కాడ చెప్పు. ఆ గుడిసెలో అంత పిక్కతనేది ఏంది చెప్పు. ఒకటే మా అమ్మ ఒక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పనిచేసుకుంటున్నారు వాళ్ళమ్మ ఎట్లా పనిచేసుకుంటారు. పని అంత తోలిపెట్టి అమ్మ ఇంటి కారుండి ఎత్తనా ఎరగబడుతూ అప్పలు చేయి తొక్క తోలది పిల్లగా వేసుకొని పొద్దున్న నుంచి ఒకటే ఉరుకులు నీ అమ్మ లాగా మొక్క వేసుకొని అంత అవసరం అంటున్నా. బాబా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. వీడియో ఇది జాగ్రత్త. మా చెల్లె నువ్వు మా చెల్లెతో నన్ను కలపాలి. మా చెల్లె వేరు నువ్వు వేరు, మా చెల్లెతో నువ్వు కాంప్రమైజ్ చేసుకోవద్దు. అదేంది మా చెల్లె వేరు నువ్వు వేరు, అందరంతే. ఇది సీరియస్ తొక్కల వీడియో పోస్ట్ మంచిది. మా చెల్లె వేరు నువ్వు ఇంకోసారి మా చెల్లెతో నువ్వు పెరిగి రాలే, గాలికి విరగలే, వానకి విరగల, అందరు అత్తచ్చినండి. నువ్వు నడతావు వాళ్ళు తీసిన బాగుంది వీడు నిండి చెప్పారు. అలా ఇంకోసారి నువ్వు వేసిన అని నేను చేసుకున్నా, కానీ ఇంకోసారి ఇట్లా వానలల్లో వడకలల్లో పిల్లగాడిని తీసుకొని ఇబ్బంది పడద్దు. 3 రోజులు ముందు పంపి మరి. 3 రోజుల ముందు కాదు కదా, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మరి మా అమ్మగారిలో అంతగానో కాడిపోతుందాడా? 10 ఏళ్ళు సంక్రాంతి పండుగకి పంపకరాను. 10 ఏళ్ళు మన వాళ్ళు వండ కాదు, నువ్వు గారెలు తినది ఒప్పుతుందా? కాబట్టి దీపావళికి పోయినాం వద్దు. మరి 10 ఏళ్ళు అంటే సంక్రాంతి పండుగకి రాక 10 ఏళ్ళు అవుతుందన్నా. ఏదో ఒక పండుగ పోయినావుగా. అట్ట ఏ పండుగ? ఆ తల్లిగారు అంటే చాలు ఫ్రెండ్స్, ఎంత దారుణంగా తయారవుతుందో అసలు ఘోరంగా నాకు చుక్కలు చూపిస్తుంది. రోజు మా అమ్మింటికి పోదాము అంత పీకదే. హైదరాబాద్ పోమంటావు? రోహన్ చెప్పురా. అరే అమ్మ మా ఇంటి మా ఇంటి పోదామని చెప్పురా చెప్పురా చెప్పు. పోదామా యాడికి? మళ్ళా ఫ్రెండ్స్ చూడండి వాతావరణం చూడండి ఫ్రెండ్స్, ఎంత మబ్బట్టింది నెత్తిన, ఫుల్ మబ్బట్టింది. తడవలేదంటే ఇంట్లో పోయినా, వేరే వాళ్ళు వెళ్ళాలా పోయినా, వేరే వాళ్ళు వెళ్ళాలా పోయినా తడవాలా. నా తడ కళ్ళు తడవలేదంట. తడితే రా జనం రాదా? మన ఊళ్ళో వస్తుంది ఫ్రెండ్స్. తల్లిగారి అనేసరికి ఎందుకు అంతగానో ఉరుకులు పెడతారో నాకు అర్థం కాదు. ఈ ఆడవాళ్ళు అమ్మ జీవితం కన్నా కట్ట అంతకన్నా ఏముందో ఆడ. మరి నేను మటన్ తెత్తరన్నా, చికెన్ తెత్తరన్నా, కారం తెత్తరన్నా, ఓ అన్ని తెత్తరన్నా ఆడ. మరి ఆ గుడిసెలో అంతకన్నా ఏముందో అర్థం కావట్లా. వాళ్ళ అమ్మ ఒకతే మళ్ళీ వాళ్ళ నాన్న కూడా లేడు. నేనే అన్నావు మరి ఎందుకు అంటున్నా? నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటా, ముక్కులు పెట్టి చూసుకుంటానా? చూడు వాళ్ళు ఎట్ట పని చేసుకుంటున్నారు, అట్ట పని చేసుకుందామా అన్న. ఓకే ఫ్రెండ్స్, నాది కరెక్టా మా నాన్న కరెక్టా? ప్లీజ్ కామెంట్.